సో గుడ్ మార్నింగ్ గర్ల్. ప్రీవియస్లీ మనం ఏం చూసామంటే హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ చూసాం. సో హౌ కంప్యూటర్ అనేది ఎలా ఎవాల్యుయేట్ అయింది, అసలు ఆ బేసిక్ ఐడియా ఎలా వచ్చింది, అసలు కంప్యూటర్ అనేది ఎలా డెరైవ్ అయింది, ఒక్కొక్కళ్ళు కంప్యూటర్కి కావాల్సినట్టు ఒక్కొక్కళ్ళు ఒక ఇన్వెన్షన్ చేశారు, ఆ ఇన్వెన్షన్స్ అన్నీ చూసాం. సో ఇన్ దిస్ క్లాస్ మనం ఏం చూస్తున్నాం అంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. మనం ప్రీవియస్గా చూసిన దాంట్లో హిస్టరీ అనేది, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇచ్చారు. ఐడియా ఇచ్చిన తర్వాత అరౌండ్ 1935 నుంచి మెయిన్ కంప్యూటర్ అనేది ఎగ్జిస్ట్ అయింది, అంటే డిజిటల్ కంప్యూటర్. మనం వాడే కంప్యూటర్స్ ఉంటాయి కదా, సో అది అరౌండ్ 1930 నుంచి ఆ డిజిటల్ కంప్యూటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయింది. సో ఇంకా యూసేజ్కి ఎప్పుడు వచ్చిందంటే అరౌండ్ 1940స్లో. సో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఇది ఎలా డివైడ్ అయిందంటే, ఎందుకు జనరేషన్స్ అని డివైడ్ అయిందంటే, ఒక జనరేషన్లో అంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ కంప్యూటర్కి కావాల్సినట్టు ఏమేమి వాడారు, అంటే ఆ టెక్నాలజీ ఏమి వాడారు. సో ఏదన్నా మెమరీ స్టోర్ చేయడానికి ఏం వాడారు, అప్పుడు మనం ఇన్స్ట్రక్షన్ ఎంత స్పీడ్గా వెళ్ళేది, సో అవన్నీ నేర్చుకుంటాం జనరేషన్ బై జనరేషన్. సో అరౌండ్ ఫస్ట్ జనరేషన్లో ఉన్న కంప్యూటర్ ఎంత ఉండేదంటే సైజు మన రూమ్ అంత ఉండేది. మన రూమ్ అంటే ఎంత, మనం ఎస్ బ్లాక్లో ఉన్నప్పుడు మన ఫ్లోర్ ఎంత ఉండేదో అంత పెద్ద రూమ్స్ ఉండే, అంత రూమ్ అంత ఉండేది. కానీ ఇప్పుడు మనకు లేటెస్ట్ కంప్యూటర్ ఎంత అయిపోయింది, మన పోర్టబుల్, అంటే వీ క్యాన్ ఫిట్ ఇన్ అవర్ హ్యాండ్ ఆల్సో. మన మొబైల్ ఒక కంప్యూటర్ లాంటిది కదా. సో అంత అలా ఎవాల్యుయేట్ అయింది. సో జనరేషన్ బై జనరేషన్, సో ఫస్ట్ జనరేషన్లో అంత ఉన్న పెద్ద కంప్యూటర్ లేటెస్ట్ దానికి లేటెస్ట్కి లేటెస్ట్ జనరేషన్ అంటే లేటెస్ట్ ఏంటంటే ఫోర్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ అనేవి వాడుతున్నారు. సో ఇంత జనరేషన్కి ఎలా మారింది కంప్యూటర్ అనేది నేర్చుకుంటాం. సో చెప్పాను కదా కంప్యూటర్స్ ఎలా ఎవాల్యుయేట్ అయ్యాయి అన్న దాన్ని బేస్ చేసుకుని జనరేషన్స్ అనేవి డివైడ్ అయింది. సో ద ఎవాల్యుయేషన్ ఆఫ్ కంప్యూటర్ టు ద కరెంట్ స్టేట్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో ఎలా ఎవాల్యుయేట్ అయింది అనే దాన్ని వన్ బై వన్ మనకి ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జనరేషన్స్ కింద డివైడ్ అయింది. సో ఈచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ డిజైన్ బేస్డ్ ఆన్ ఏ న్యూ టెక్నాలజికల్ డెవలప్మెంట్. సో అనేది ఏంటంటే ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క విధంగా డెవలప్ అయింది. సో ఫస్ట్ జనరేషన్లో మెమరీకి ఒకటి వాడేవాళ్ళు ఇన్పుట్. సో చెప్పాను కదా ఈచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ డిజైన్ బేస్డ్ ఆన్ న్యూ టెక్నాలజికల్ డెవలప్మెంట్, అంటే ఒక్కొక్క జనరేషన్కి ఇన్పుట్ ఒకటి వాడేవాళ్ళం, అవుట్పుట్ వాడేవాళ్ళం. ఫస్ట్ జనరేషన్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడేవాళ్ళం. అలా జనరేషన్ బై జనరేషన్ అనేది అలా ఎవాల్యుయేట్ అయింది. సో టోటల్ ఎన్ని జనరేషన్స్ ఉన్నాయంటే 5 generations ఆఫ్ కంప్యూటర్ ఉన్నాయి. సో కమింగ్ టు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఏంటంటే, మీకు వెంటనే గుర్తురావాల్సిన ఫస్ట్ జనరేషన్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి వాడేవారు. సో ఒక కంప్యూటర్ డిజైన్కి ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్. సో మనకి ఇప్పుడు ఎలాగైతే మైక్రో ప్రాసెసర్ అని ట్రాన్సిస్టర్స్ అని ఎలా వాడుతున్నామో, ఫస్ట్ జనరేషన్లో ఏం వాడేవారు అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడేవారు. సర్క్యూట్ ఉంటుంది కదా లోపల, మనకి ఏ సిస్టమ్ అయినా సరే సర్క్యూట్ ఉంటుంది లోపల, ప్రాసెసర్లో ఉంటాయి కదా దానికి. అప్పుడులో ఆ సర్క్యూట్ ఏం వాడేవారు అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడేవారు. ఇంకో మీకు ఫిగర్ కనిపిస్తుంది కదా, సో అలా ఉండేది ఒక్కొక్క వ్యాక్యూమ్ ట్యూబ్. సో ఒక కంప్యూటర్కి ఎన్నో చాలా వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడాల్సి వచ్చేది. సో నెక్స్ట్ మెమరీకి ఏంటంటే మ్యాగ్నెటిక్ డ్రమ్స్ అనేవి ఉండేవి. సో ఆ డ్రమ్స్ని వాడేవారు. ఇన్పుట్ అనేది ఎలా వచ్చేదంటే పంచ్డ్ కార్డ్స్, ఆల్రెడీ చూసాం కదా మనం పంచ్డ్ కార్డ్స్ అని మనం హిస్టరీలో చూసాం కదా. సో పంచింగ్ చేస్తే గనక 0 అవుతుంది 1 అవుతుంది అలా ఉండేది. అవుట్పుట్ అనేది ఎలా వచ్చేదంటే ప్రింట్అవుట్స్, మనకు దానికి అవుట్పుట్ కావాలంటే కనుక మానిటర్ మీద డిస్ప్లే అయ్యేది కాదు, ప్రింట్అవుట్ వచ్చేది ఫస్ట్ జనరేషన్లో. సో ఇది హార్డ్వేర్ పరంగా ఇలా ఫస్ట్ జనరేషన్ ఇలా ఉండేది. ఫస్ట్ జనరేషన్ ఈజ్ అరౌండ్ 1940 to 1956, అంటే ఎగ్జాక్ట్ అని కాదు, ఒక్కొక్క మీరు ఇంకొక షార్ట్ని చూస్తే కనుక ఇయర్స్ మారుతాయి 1-2 ఇయర్స్. సో మీరు ఎగ్జాక్ట్ రాయాల్సిన అవసరం లేదు, అంటే మీరు చదువుకున్న దాంట్లో నుంచి చూసి అదే రాయండి పర్లా. సో నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్. అప్పుడు సాఫ్ట్వేర్ ఏం వాడేవారు అంటే, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మనం ఏదైనా మెషిన్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటే కనుక సాఫ్ట్వేర్ సైడ్ నుంచి ఇవ్వాలి. సో అప్పుడు ఏంటంటే మెషిన్ లాంగ్వేజ్ అని ఉండేది. సో ఫస్ట్ మెషిన్ లాంగ్వేజ్ అంటే మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం హెలో అన్నాం అనుకోండి, ఆ హెలో కూడా ఆటోమేటిక్గా మారేది, మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యేది. కానీ అప్పుడు అలాంటివి ఏం లేవు, మనం ఇంగ్లీష్లో రాసినా ఏం దానికి అర్థమయ్యేది కాదు, కంపల్సరీ మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోనే ఇన్స్ట్రక్షన్ అనేది రాయాలి.
సో ఫస్ట్ జనరేషన్ ఇది. నెక్స్ట్ ఏంటంటే అప్పుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ పట్టడానికి ఒక టైం మిల్లీ సెకండ్స్ టైం పట్టేది. అంటే జనరేషన్ బై జనరేషన్ ఎలా మారిందో చూడండి, ఫస్ట్ జనరేషన్లో ద కంప్యూటేషన్ టైం వాస్ మిల్లీ సెకండ్స్. ఫిజికల్ అపీరెన్స్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ బాగా ఒకరు పెద్ద రూమ్ ఉండాలి ఒక కంప్యూటర్ వాడాలనుకుంటే కనుక. సో ఇదేంటంటే సైంటిఫిక్ అప్లికేషన్స్ లేకపోతే చిన్న చిన్న ఫాస్ట్గా ఏమన్నా క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా అలాంటి చోట్లను వాడేవారు ఈ ఫస్ట్ జనరేషన్. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్ ఎగ్జిస్టెన్స్కి ఏమొచ్చిందంటే ENIAC, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్, ఇది వచ్చింది ఫస్ట్. సో నెక్స్ట్ ENIAC తర్వాత యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ అని, ఇవన్నీ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ యొక్క ఎగ్జాంపుల్స్. సో మీరు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ రాసినప్పుడు ఇలాగే రాయాలి, ఫస్ట్ జనరేషన్లో అక్కడ హార్డ్వేర్ ఏం వాడేవారు, సాఫ్ట్వేర్ ఏం వాడేవారు, కంప్యూటింగ్, అలా ప్రతి జనరేషన్కి ఈ కీ పాయింట్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మెయిన్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేసుకున్న దానికే మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అనేది వచ్చింది. ప్రతి దానికి సేమ్ డిసడ్వాంటేజ్. థర్డ్ జనరేషన్ ఉందనుకోండి, థర్డ్ జనరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, సెకండ్ జనరేషన్లో ఉన్న డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేసుకుని థర్డ్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. సిమిలర్గా ఫస్ట్ జనరేషన్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడడం వల్ల హీట్ అనేది చాలా జనరేట్ చేసేది. సో ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ హీట్. ఆ రూమ్లోకి వెళ్ళడానికి మనం చాలా హీట్ వచ్చేసేది, చాలా చాలా ఇబ్బంది అయిపోయేది. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయేది. సో చాలా దాన్ని చేయడానికి టూ ఎక్స్పెన్సివ్ కూడా. సో మాల్ ఫంక్షనింగ్ అనే వచ్చేవి, చాలా మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ. సో ఇవన్నీ నెక్స్ట్ మెషిన్ లాంగ్వేజ్ వాడడం వల్ల ప్రోగ్రామింగ్ చాలా డిఫికల్ట్ అయ్యేది. ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ డిసడ్వాంటేజ్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే సెకండ్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. సో సెకండ్ జనరేషన్లో ఏది రెవల్యూషన్ అయ్యిందంటే ట్రాన్సిస్టర్స్. వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ట్రాన్సిస్టర్స్ అనేవి రీప్లేస్ చేసింది. సో కంపారిటివ్లీ సైజ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ కన్నా ట్రాన్సిస్టర్స్ అనేవి చిన్నవి. సో చిన్నవి కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతాయి, నెక్స్ట్ చీప్, అంటే దాని కాస్ట్ కూడా చీప్, నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్. సో మనకి చెప్పాను కదా ఇందా అక్కడ ఎలక్ట్రిసిటీ ఆటలో కొంచెం అంత ఎఫిషియెంట్గా ఉండేది కాదు హీట్ అని. సో కొంచెం ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉండేది. సో ఇదేంటంటే కంప్యూటర్స్ యూజ్ మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ. ప్రైమరీ మెమరీ కోసం దీనికి మ్యాగ్నెటిక్ కోర్ అని ఒక టెక్నాలజీ ఉండేది, అంటే మెమరీకి. సో ఆ టెక్నాలజీ యూజ్ చేసేవారు. సెకండరీ స్టోరేజ్ అంటే ఏంటంటే మన స్టోరేజ్, ఇప్పుడు ప్రజెంట్ సెకండరీ స్టోరేజ్ డివైస్ ఏమంటామంటే హార్డ్ డిస్క్స్. అప్పుడు ఏం వాడేవారు అంటే మ్యాగ్నెటిక్ డిస్క్స్, మ్యాగ్నెటిక్ టేప్స్ అని వాడేవారు. సో దీంట్లో ఇన్పుట్ అనేది పంచ్డ్ కార్డ్స్ ద్వారానే, అవుట్పుట్స్ అనేవి సేమ్ ప్రింట్అవుట్సే. ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనేది సెకండ్ జనరేషన్లో అంత రెవల్యూషన్ జరగల, సేమ్ ఫస్ట్ జనరేషన్లో ఎలా ఉందో అలాగే జరిగింది. సో దీంట్లో ఏంటంటే మెయిన్ జరిగిన రెవల్యూషన్స్ ఏంటంటే, ఒకటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ని రిప్లేస్ చేశారు, నెక్స్ట్ స్టోర్డ్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే మనం ఇన్స్ట్రక్షన్ కానీ మనం ఏమైనా పంపామంటే కనుక మెమరీలో సేవ్ అయ్యి దానికి ఒక స్టోర్ చేసుకుని స్టోర్ చేసుకున్న దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తుంది. ఫస్ట్ జనరేషన్లో అలాంటి స్టోర్డ్ ఏం లేదు, ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని వెంటనే అవుట్పుట్ ఇచ్చేయడం. సో ఇన్స్ట్రక్షన్స్ అని స్టోర్ చేసుకుని వన్ బై వన్ పంపడం, అలా సమ్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. సో కమింగ్ టు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏంటంటే దీంట్లో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది వచ్చింది. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం ప్రీడిఫైన్డ్గా ఒక టూ నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, యాడ్ ఏ కమా బి, ADD అండ్ క్యాపిటల్ లెటర్స్, లేకపోతే సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే కనుక SUB, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే కనుక MUL, లేకపోతే కనుక లోడ్ చేయాలనుకోండి మెషిన్లో LOD, అలా సమ్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కనిపెట్టారు. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది వచ్చింది. సో అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే మెషిన్ లాంగ్వేజ్ కన్నా కొంచెం ప్రిఫరబుల్, ఇన్స్ట్రక్షన్స్ రాయడానికి కొంచెం ఈజీగా ఉంటాయి. సో దీంట్లోనే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి వచ్చినాయి, కోబాల్, ఫోర్ట్రాన్ అనేవి డెవలప్ అయినాయి సెకండ్ జనరేషన్. సో దీంట్లో చూడండి కంప్యూటేషనల్ టైం కొంచెం పెరిగింది, మైక్రో సెకండ్స్లోకి వచ్చింది. సో ఫిజికల్ అపీరెన్స్ ఏంటంటే కొంచెం సైజు, సో ట్రాన్సిస్టర్స్ అనేవి స్మాల్ సైజ్ అవడం వల్ల సైజ్ ఆఫ్ ది కంప్యూటర్ కూడా కొంచెం రెడ్యూస్ అయింది. సో ఈ జనరేషన్లో సేమ్ అప్లికేషన్స్ ఏంటంటే కమర్షియల్గా కొంచెం కంప్యూటర్స్ రేట్ ఎక్కువ ఉన్నా సరే కొంచెం కమర్షియల్గా వాడేవారు ఫస్ట్ జనరేషన్ కన్నా బెటర్ కాబట్టి. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే IBM మోడది 1401 అని, PDP-8 అని, CDC 1604 అని. సో ఈ కంప్యూటర్స్ అన్నింటిని ఏమంటారంటే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అంటారు.
సో దీనికి డిసడ్వాంటేజ్ ఉంది. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ కూడా లాట్ ఆఫ్ హీట్ని జనరేట్ చేస్తాయి, కానీ వెన్ కంపారిటివ్లీ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ప్రొడ్యూసెస్ లెస్ హీట్. సో వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్, దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి, ఇది కూడా హీట్ని జనరేట్ చేస్తాయి, కొంచెం హీట్ లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో ప్రతిదానికి డిసడ్వాంటేజెస్ ఏంటంటే హీట్ని అనేది జనరేట్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ, మెయింటెనెన్స్ కంపారిటివ్లీ ఫస్ట్ జనరేషన్ బెటర్, కంపారిటివ్లీ థర్డ్ జనరేషన్ కొంచెం తక్కువ. సో అలాగే థర్డ్ జనరేషన్లో హై రెవల్యూషన్ వచ్చింది, ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి వాడేవారు. సో ఇప్పుడు కూడా వాడుతున్నారు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏం కాదు, ఒక సిలికాన్ చిప్ ఉంటుంది, ఒక చిప్ మీద మనం ట్రాన్సిస్టర్స్ అన్నాం కదా, ఒక థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని ప్లేస్ చేసేయచ్చు ఒక చిన్న చిప్ మీదే. సో దీనివల్ల ఏంటంటే ఒకే చిప్ మీద అన్ని ట్రాన్సిస్టర్స్ ఉండడం వల్ల ఏంటంటే స్పీడ్, మన కంప్యూటర్ యొక్క స్పీడ్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ పరంగా అన్నీ పెరుగుతాయి. సో మనకేంటంటే ఇదివరకు చాలా ట్రాన్సిస్టర్స్ ఉండే, అన్నీ కూడా ట్రాన్సిస్టర్స్ని మదర్ బోర్డ్ మీద పెట్టేవారు. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ అన్ని ఇంటిగ్రేట్ అంటే కావాల్సిన అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ చేసేసి ఒక చిప్లో పెట్టేవారు. అండ్ నెక్స్ట్ మెయిన్ అంటే కీబోర్డు మానిటర్ ఉంటాయి కదా, సో అవన్నీ థర్డ్ జనరేషన్లో వచ్చినాయి. ఇదివరకు పంచ్డ్ కార్డ్స్, ప్రింట్అవుట్స్ వాడేవాళ్ళం, దేనికి, ఇన్పుట్కి అవుట్పుట్కి. థర్డ్ జనరేషన్లో కీబోర్డ్, ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే కనుక కీబోర్డ్, అవుట్పుట్ కావాలనుకుంటే కనుక మానిటర్ అనేది వచ్చింది థర్డ్ జనరేషన్లో. సో హార్డ్వేర్ పరంగా ఇలా, సాఫ్ట్వేర్ ఏంటంటే కీబోర్డ్ అండ్ మానిటర్ ద్వారా ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి ఇంటరాక్షన్ కావాలంటే ఓఎస్ అనేది కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసేదంటే టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఎట్ ఏ టైమ్ వీ కెన్ రన్ వై ఆపరేటింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్, సి కానీ అలాంటి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ కూడా థర్డ్లో వచ్చినాయి. సో మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ వీటిని రిప్లేస్ చేసుకుని వచ్చినాయి హై లెవెల్ లాంగ్వేజ్ అనే దీంట్లో. సో దీంట్లో కంప్యూటేషనల్ టైం వచ్చి నానో, అబ్జర్వ్ చేశారు అక్కడ మిల్లీ, నెక్స్ట్ మైక్రో, ఇక్కడ నానో, అలా ఇంప్రూవ్ కంప్యూటేషనల్ టైం అనేది పెరుగుతూ వచ్చింది. సో ఇదేంటంటే ఫిజికల్ అపిరెన్స్ వెన్ కంపారిటివ్లీ సెకండ్ జనరేషన్ దే ఆర్ స్మాల్. సో ఫిజికల్ అపిరెన్స్ అనేవి. సో నెక్స్ట్ కమింగ్ టు అప్లికేషన్స్, కొంచెం ఎక్కువ మంది వాడే విధంగా వచ్చినాయి ఈ కంప్యూటర్స్. సో ఏంటంటే ప్రీవియస్గా పోల్చుకుంటే కనుక కొంచెం సైజు తగ్గినాయి, కాస్ట్ కూడా చీప్ అయినాయి. సో కమర్షియల్ పర్పస్గా కూడా కొంచెం వాడారు. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐబిఎం 370, పీడిపి 111. సో థర్డ్ జనరేషన్స్ కూడా హీట్ని జనరేట్ చేసే, కానీ కంపారిటివ్లీ సెకండ్ జనరేషన్ దే ప్రొడ్యూస్ లెస్ హీట్. నెక్స్ట్ కాస్ట్ అనేది తగ్గింది, ఎందుకు, ఇండివిజువల్గా కాంపోనెంట్స్ని అసెంబ్లింగ్ అక్కల, మొత్తం అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లోనే వచ్చేసినాయి. సో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గింది. ఇది థర్డ్ జనరేషన్ యొక్క మెయిన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. సో కమింగ్ టు ఫోర్త్ జనరేషన్ ఏంటంటే లేటెస్ట్గా కూడా ఫోర్త్ జనరేషన్ వాడుతున్నారు, 1971 నుంచి లేటెస్ట్గా. సో ఇదేంటంటే దీంట్లో ఉన్న హార్డ్వేర్ టెక్నాలజీ ఏంటంటే ఇక్కడ అంతా మైక్రో ప్రాసెసర్స్ వచ్చేసింది. సో మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటంటే ఒక చిప్, దాని మీద మొత్తం అన్నీ ఉంటాయి ప్రాసెసర్. సో ఇంటెల్లోడ్ ప్రాసెసర్ ఉంటుంది, దాని మీదే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఉంటుంది, అంటే క్యాలిక్యులేషన్ చేయగలం. సో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఒక ప్రాసెసర్ మీద. దీంట్లో ఏం వాడేవారు అంటే సర్క్యూట్, ఇది కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడారు, కానీ లార్జ్ స్కేల్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అంటే ఏంటంటే ఇదివరకు ట్రాన్సిస్టర్ ఒక సర్క్యూట్ మీద ఒక హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉండేవి, కానీ ఇప్పుడు సర్క్యూట్ మీద ఏంటంటే థౌజండ్స్, ల్యాక్స్, ఒక చిన్న సర్క్యూట్ ఆ సర్క్యూట్ మీద ల్యాక్స్ ఆఫ్ చిప్స్ అంటే ట్రాన్సిస్టర్స్ అన్నీ పెట్టారు. సో మెయిన్ ఎక్కువ జరిగిందంతా ఇక్కడే, అంటే కొన్ని 1 lakhs ఆఫ్ ట్రాన్సిస్టర్స్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒక చిన్న చిప్. మీరు ఎప్పుడైనా ఇంటెల్లో యాడ్లో అప్పుడు చూసుంటారు చిన్న చిన్న చిప్స్ ఉంటాయి, ఆ చిప్స్ మీదే చాలా మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ప్లేస్ చేసేసి వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనం మౌస్ కానీ సమ్ డివైజెస్ ఏమన్నా కొంచెం మెయిన్ పాయింటింగ్ డివైజెస్ కానీ కొంచెం
చేతితో పట్టుకుని ఆపరేట్ చేసే డివైజెస్ కానీ అన్నీ కూడా ఈ ఫోర్త్ జనరేషన్లో వచ్చాయి. సో కమింగ్ టు ఇదిగోండి, మైక్రోచిప్ అనేది ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనకి చిప్స్ వాడుతున్నాం కదా, ప్రాసెసర్ అన్నాం కదా, ఒక చిన్న ప్రాసెసర్లోనే బోల్డ్ ట్రాన్సిస్టర్స్ అని ప్లేస్ అయిపోయి వచ్చేసినాయి. మీకు కనిపిస్తుంది కదా ఫోటో. సో నెక్స్ట్ దీంట్లోనే పర్సనల్ కంప్యూటర్. ఇదివరకు అంతా థర్డ్ జనరేషన్ వరకు ఏంటంటే కమర్షియల్ పర్పస్, అంటే ఎవరికైనా ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ అలాంటి వాటికి మాత్రమే కంప్యూటర్ అనేది యూజ్ చేసేవారు. కానీ ఇక్కడ ఏంటంటే పర్సనల్ పర్పస్ అంటే ఎవరికైతే ఇంట్లో వాడుకునేలా, లేకపోతే సమ్ పర్సనల్ వర్క్స్ వాడుకునేలాగా అంతా కూడా ఫోర్త్ జనరేషన్లో వచ్చింది. ఇక్కడే నెక్స్ట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని, సో సెమీ కండక్టర్ మెమరీ అంతా కూడా వచ్చింది. ఇదివరకు మ్యాగ్నెటిక్ కోర్ వాడేవారు కదా, దీంట్లో మెమరీస్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోము అన్నీ కూడా ఇక్కడ వచ్చేసినాయి. సో కంప్యూటర్స్ నెక్స్ట్ మెయిన్గా ఎవాల్యుయేట్ ఏంటంటే ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి, కనెక్టింగ్ నెట్వర్కింగ్ ద థింగ్స్. సో అంటే నేను ఎక్కడున్నా నా కంప్యూటర్ హైదరాబాద్లో ఉన్న కంప్యూటర్ అన్నీ ఇంటర్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎలాగ, వయా సమ్ వైరింగ్, మనకు వైరింగ్ కనిపించట్లేదు లేకపోతే వైర్లెస్. సో ఫోర్త్ జనరేషన్లోనే ఇంటర్నెట్ అనేది కీ డెవలప్మెంట్ వచ్చింది. లింకింగ్ ఆఫ్ కంప్యూటర్స్ ద్వారా ఇంటర్నెట్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీ అయింది ఫోర్త్ జనరేషన్లో. సో ఫోర్త్ జనరేషన్ అంటే మనం లేటెస్ట్గా వాడేది కూడా ఫోర్త్ జనరేషన్. సో సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాడి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇదివరకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కానీ అంత ఎఫెక్టివ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఇప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బాగుండేది. సో గ్రాఫికల్ విండోస్, ఎంఎస్ దాస్, ఆ మైక్రోసాఫ్ట్ వాడి అంతా కూడా ఇప్పుడు వచ్చింది. సో అసలు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటంటే, సో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఆండ్రాయిడ్కి ఒక జియోఐ ఉంటుంది, యాపిల్కి ఒక జియోఐ ఉంటుంది. సిమిలర్గా ఆండ్రాయిడ్లోనే ఫర్ సపోజ్ ఎవరైనా వన్ ప్లస్ యూజ్ చేస్తున్నారనుకోండి, వన్ ప్లస్ వాడికి ఒక సపరేట్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. వాడికి ఆక్సిజన్ ఓఎస్ అని సపరేట్గా ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఒకలా ఉంటుంది. ఎంఐ వాడికి ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఒకలా ఉంటుంది, రియల్మీ ఓన్లీ. సో ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటే కనుక యూజర్ అట్రాక్టివ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనేవి దీంట్లోనే వచ్చినాయి. సో దీంట్లో కంప్యూటేషనల్ టైం వచ్చి పికో సెకండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ అపీరెన్స్ మనం చేతిలో పట్టేసి అంత సైజుకి కూడా వచ్చేసింది, స్మాలర్ కంప్యూటర్స్ అనేవి వచ్చినాయి. సో కమింగ్ టు అప్లికేషన్స్ ఏంటంటే, కమర్షియల్ పర్పస్గా ఎక్కువ వాడేవారు పర్సనల్ పర్పస్గా కూడా హోమ్, ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ వాడుకోగలిగారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంటెల్ ఓడి చిప్స్ అన్నీ కూడా అరౌండ్ ఫోర్త్ జనరేషన్లోనే స్టార్ట్ అయినాయి. సో సిపియుడ్ మాకు కావాల్సిన అన్నీ కూడా ఇంటెల్లోడు ఒకే చిప్లో డిజైన్ చేసి దాన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చాడు. సో అలాగే ఐబిఎం వాడు ఒకటి లాంచ్ చేశాడు, 84లో యాపిల్ వాడు ఒకటి లాంచ్ చేశాడు. సో మైక్రో ప్రాసెసర్ అనేది మెయిన్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్లో. దీనివల్లే స్మాలర్ చీపర్ అయినాయి దేనికన్నా మన కంపారిటివ్లీ ప్రీవియస్ థర్డ్ జనరేషన్స్. సో ఇదంతా మనకు తెలిసిందే, ది ప్రొడ్యూస్ లెస్ హీట్, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది బాగుంటుంది, నెట్వర్కింగ్ అనేది వచ్చింది దీంట్లో. సో కమింగ్ టు లాస్ట్ జనరేషన్ ఏంటంటే ఫిఫ్త్ జనరేషన్. ఫిఫ్త్ జనరేషన్ ఏంటంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కూడా వాడేది ఏంటంటే ఫిఫ్త్ జనరేషన్. దీంట్లో మెయిన్ మేము ఫిఫ్త్ జనరేషన్ అని అడగగానే ఏం చెప్పాలంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ, ఏఐ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్కి ఇంటెలిజెన్స్ సిస్టమ్. అంటే మనం ఎలా నేర్చుకుంటున్నాం, మనిషి మనం హ్యూమన్ పర్స్పెక్టివ్లో మీకు నేను నేర్పాను అనుకోండి, మీరు నేర్చుకుంటున్నారు కదా, అలాగే మెషిన్కి నేను ఏమైనా నేర్పితే కనుక మెషిన్ కూడా నేర్చుకుంటుంది. అర్థమైందా మీకు? నేను ఇప్పుడు హిస్టరీ గురించి చెప్పాను, జనరేషన్ గురించి చెప్పాను, మీకు ఎలా నేర్చుకున్నారో మెషిన్ కూడా నేను అలా నేర్పచ్చు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీ దాంట్లో అరౌండ్ ఇప్పుడు 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, 50 మెంబర్స్లో 10 మెంబర్సే ఆన్సర్ ఇవ్వగలరు, అది కూడా ఎగ్జాక్ట్గా ఇవ్వలేరు. కానీ కంప్యూటర్ నేను ఏది నేర్పితే దాన్ని ఎగ్జాక్ట్గా ఇవ్వగలరు. సో ఎలా నేర్పుతామంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్ వాడిది అలెక్సా ఉంది. అలెక్సా వాడిది నా వాయిస్ని పట్టుకుని గుడ్ మార్నింగ్ అలెక్సా అన్నాను అనుకోండి, లేకపోతే ఐఓఎస్ వాడి సిరి ఉంది, గుడ్ మార్నింగ్ సిరి అని అనుకోండి, గుడ్ మార్నింగ్ పవన్ అంటుంది. సో ఎందుకు అంటుంది నా పేరు పవన్ను, దానికి ఆల్రెడీ నోట్ చేసేసుకుంది, నా వాయిస్ని అది నోట్ చేసుకుంది.
సో నోట్ చేసుకుని నా వాయిస్ని దాన్ని లోడ్ చేసేసుకుని నా డేటాని అంతా మీరు ఎలాగ మైండ్లో లోడ్ చేసుకుంటారో దానికి డేటాని ఒక మెమరీలో లోడ్ చేసుకుని దానికి రిజల్ట్ ఇస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ అంతా కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడతారు. సో ద గోల్ ఆఫ్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్ ఈజ్ టు డెవలప్ కంప్యూటర్స్ దట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్ అండ్ సెల్ఫ్, అంటే కంప్యూటర్స్ని సెల్ఫ్గా నేర్చుకునేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడతారు. దీంట్లో ఏంటంటే సూపర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి వాడారు. దీంట్లో ఏంటంటే క్రోర్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక మైక్రోచిప్లో ఉంటాయి. సో ఏంటంటే ఎక్కువ మెమరీ, దీంట్లో ఎక్కువ మెమరీ ఉంటుంది ఎందుకంటే డేటాని ఎక్కువ పెడతాం. కంప్యూటర్ నేర్పాలంటే డేటా అనేది ఎక్కువ కావాలి కదా, సో లార్జ్ మెమరీ అనేది ఉంటుంది. సో ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే మనం ఇచ్చిన వెంటనే అవతలో ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఇదివరకు ఏంటంటే నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసుకుంటుంది, దాని తర్వాతే అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ ఫిఫ్త్ జనరేషన్లో నేను మాట్లాడుతూ ఉంటాను, అతడు ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాడు. సో దీనివల్ల ఏంటంటే ఫాస్టర్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ద ఫిఫ్త్ జనరేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్పర్ట్ సిస్టమ్ అని, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని, స్పీచ్ రికగ్నైజేషన్ అని, వాయిస్ రికగ్నేషన్ అని, రోబోటిక్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో లేటెస్ట్ అండ్ అప్కమింగ్ అంతా కూడా ఫిఫ్త్ జనరేషన్లోనే వాడతారు. సో ఇది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే జనరేషన్ బై జనరేషన్ ఎలాగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది. సో మీరు ఎగ్జామ్లో కూడా ఎలా రాయాలనుకుంటే కనుక ఫస్ట్ జనరేషన్ ఇయర్స్ రాసి దానికి యూజ్ చేసిన మెయిన్ ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ జనరేషన్లో ఏం వాడడం, సెకండ్ జనరేషన్లో చిప్స్ వాడడం, సో అత్త ట్రాన్సిస్టర్స్ అనే చిప్స్ వాడడం, ఫోర్త్ అలాగే థర్డ్ దాంట్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం వాడడం, ఇలాగా మీరు నేను యాజ్ ఇట్ ఈస్ ఎలా పాయింట్స్ ఇచ్చానో అలా రాయల్ ఎగ్జామ్లో. సో ఓకే కదా.